రెండు గుణములు ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మదమాచర్యం అనేటువంటి వాటిని కంట్రోల్ ఎప్పటికీ విడిచిపెట్టడం కూడా పనికిరాదు. కామం ఉండాలి, ఏ వస్తువు దొరికితే అది ఒంట్లో చూపడం కాదు, భగవంతుని పాదంలో ఎందు ఒక పుష్పంగా మారాలంటే కామన ఉండాలి, క్రోధం ఉండాలి. దేని ఎందు? ఎవరు భగవద్ భక్తి చేయరో వారిని కోప్పడేందు కోపం ఉండాలి. లోభం ఉండాలి, లోభం ఉండేవి కదా, నా రైతులు బాగుండు అని. ఆ అదేంటి, శివుడి చక్కగా ఉన్నాడు, ఆ శివుని రూపం నాకు వచ్చేస్తే బాగుంది అనుకోవాలట, దేవుడి రూపం వచ్చేది కోరుకోవాలట, అది లోభం. మోహం, మోహం అంటే ఒక విధమైన తీవ్రమైన కోరిక, భగవంతుని అర్చించాలనే తీవ్రమైన కోరిక మోహం, అది ఉండాలట. కామ క్రోధ లోభ మోహ మదం, మీరు ఎంతటి భక్తుల్ని అని చెప్పుకునే మదం ఉండాలట. రామాసురుడులా కాదు, ఇంత భక్తులు నాకౌర్యం చేస్తుంది, ఏ పని చేస్తుంది బాధ్యత. అలాగే మాత్సర్యం, మీరు ఇంత భక్తులు అయిపోయినారు, వాడి భక్తి నాకు రాలేదు అనే మాత్సర్యం కలిగి ఉండాలట. ఏమండి, నాకు కోపం లేదు, కోపం లేదు, కోపం లేదు, కోపం మాట నువ్వు అంటున్నావు ప్రసార్లు, కోపం ఉన్నట్టు నీలో అదనమాట. అలా కాకుండా మంచి గుణాలు మనం ఎప్పుడైతే మనం అన్నమాట, అది నమస్కారం చేసుకోండి, మీరు ఎదురుకుంటా భక్తులుగా నిలబడ్డారు, ఆయన ఎదురుపక్క తిరిగితే అటు పక్క తిరిగి ఆయన ఆయన శరీరంలో ఏ అంగం ముట్టుకుంటే మీరు మీ శరీరంలో ముట్టుకోండి, ఆయన ముట్టుకున్నప్పుడు ఆయన చెల్లి ముట్టించుకోకండి, తొందర అట్లయిపోతే నమస్కారం చేసుకోండి. చూపు తిరుగుతారు, చూపలే కదా, ఇది కట్ చేస్తే అయిపోద్ది వీడియో అంతే.